वेलकम टू माय चैनल इट्लू में अंजलि पवन। सो चाला मंदी अडुगुतुन्नारु बेबी की मसाज एला चेयाली, बेबी बातिंग एला चेयिंचाली अनी। चंदमामकु अयिते नेने बातिंग चेपिस्तुन्नानु। फर्स्ट 1 month अंड 1.5 month अम्म स्नानं चेयिंचारु। सो दाने तर्वात नेने स्नानं चेयिंचडं स्टार्ट चेसानु, एंदुकंटे प्रीवियस गा ना मैनल्लुलकि वाळ्ळकि नेनु चूसानु अंड चेयिंचानु काबट्टि। सो अंदुलो नेनु डेलिवरी अयिन टाइंलो फुल टू पैंडमिक सिचुवेशन, सो अप्पुडु बयट नुंचि एवर्नि मनं इंट्लोकि रानिव्वलेम काबट्टि, सो नेने दग्गरुंडि बात चेयिंचानु। सो चाला मंदि इप्पटिकि अडुगुतुंटारु मीरे బాగా చేయిస్తున్నారా, ఎలా చేయించాలి అని। ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మన ఊర్లో ఉన్నాం అనుకోండి, ఓకే, సో అక్కడ మనకి రెగ్యులర్గా బాగా చేయించే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, బట్ మనం ఇట్లా బయట అంటే లైక్ హైదరాబాద్, బెంగళూరు బయట బయట సిటీస్లో ఉండేవాళ్ళు అయితే జాబ్ చేసుకుంటాం కాబట్టి అక్కడ మనకి స్నానం చేయించే వాళ్ళు ఎవరు ఉంటారో కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్। సో అలాంటప్పుడు మీరు అసలు కంగారు పడకండి, ఇంకా సిచ్యువేషన్స్ మళ్ళీ బాగాలేదు అని అంటున్నారు కాబట్టి హ్యాపీగా ఈజీగా ఇంట్లోనే ఎలా బాతింగ్ చేయించవచ్చు, ఎలా మసాజ్ చేయించవచ్చు ఈరోజు నేను మీకు చూపించేస్తున్నాను। మరి లేట్ చేయకుండా మా చందమామ గారిని పిలిచేద్దామా। సో ఇదిగో నా బుట్ట బొమ్మ రెడీ అయిపోయింది, అమ్ములు రెడీయా, డాన్స్ వద్దామా, డాన్స్। సో పాటలు పెట్టినా, పొద్దున్నే లేవగానే మా అమ్మాయి కొద్దిసేపు ఇట్లా డాన్స్ చేస్తుంది అనమాట। సో ఫస్ట్ మనం ఆయిల్ మసాజ్ చేద్దాము। సో ఆయిల్ కూడా ఏంటంటే నేను చెప్పాను కదా ఆలివ్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తానని, ఇది ఫిగారో। సో ఒకటేసారి నేను ఆఫర్ ఉన్నప్పుడు ఇంకా పెద్ద డబ్బాలు కూడా బుక్ చేస్తూ ఉంటాను। సో దీన్ని ఒక చిన్న బాటిల్లో పోసుకుంటా, మళ్ళీ మీరు ఏ ఆయిల్ అక్క ఏంటి అని అడుగుతారు కాబట్టి సో నేను చూపిస్తున్నాను, ఇది కొంచెం తీసుకోండి తలిదా। చందమామ గారు వీళ్ళు బాగా మారం చేస్తారు, కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, దా 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 దా। సో నేనైతే పాతకాలం పద్ధతిలోనే అలా కాళ్ళ మీద వేసుకొని చేస్తూ ఉంటాను। అమ్మయ్యా అమ్మబ్బు అమ్మబ్బు, ఎస్. సో నేనంటే ఆయిల్ ఎలా పెడతా అంటే కొంచెం తీసుకోండి, సో ఇట్లా ఫస్ట్ పాదాల నుంచి మసాజ్ స్టార్ట్ చేయండి దానిలో అమ్మబ్బు। సో ఇట్లా ఒక 10 to 15 times అనండి, అండ్ ఇక్కడ అరికాళ్ళు ఉంటుంది కదా, ఈ అరికాళ్ళు అరికాళ్ళలో కూడా చిన్నగా ఇలా మసాజ్ చేయండి, సో వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది। అమ్మలు అమ్మలు అమ్మబ్బు అమ్మబ్బు, అలాగే రెండు వైపులా ఏంటి నీకు చక్కెల గింతలు వస్తున్నాయా దాన్వి తల్లి అమ్మబ్బు। సో ఇట్లా కొంచెం పైకి అనండి, అండ్ ఈ అరికాలను మాత్రం చాలా నిదానంగా మసాజ్ చేయండి తల్లి అమ్మయ్య। సో నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం ఈ కాలుకంత ఆయిల్ అప్లై చేయండి, ఇక్కడ ఏదైతే మోకాళ్ళు ఉందో అక్కడ చాలా నిదానంగా సో ఈ ఫీట్ దగ్గర కూడా ఏంటంటే వాళ్ళకి పెయిన్లా అనిపిస్తుంది, అందుకే చాలా జెంటిల్గా సింగిల్ ఫింగర్తో ఇట్లా రౌండ్గా ఇలా అనండి, అండ్ ఇక్కడ కూడా। సో పొట్టలో కూడా కొంచెం బొడ్డులో వేయండి, 1 drop అలా వేసి కొంచెం ఇలా అనండి। ఓకే, సో ఫేస్కి వచ్చేటప్పటికి బుగ్గలు కొంచెం బాగా చాలా స్మూత్గా, మా అమ్మాయి ఒళ్ళంతా చక్కగా మసాజ్ చేయించుకుంటుంది కానీ బుగ్గలు మాత్రం మసాజ్ చేయించుకోదు అసలు, ఫేస్ అంటే అయిపోయింది అయిపోయింది। అండ్ ముక్కు దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఇలా ఉంది కదా ఇలా చిన్నగా నొక్కండి, ఎందుకంటే సరే ఇష్టం లేదా నీకు, సరే మొహం మీద మాత్రం చేయమట్టునివ్వదు। సో ముక్కు ముక్కు ఇలా నొక్కుతూ ఉంటే ఏమవుద్దంటే మా ఆయన అంటాడు సరే నాది సొట్ట ముక్కు అంట, సో అట్లా ముక్కు కొంచెం ఏమైనా కిందకున్న పిల్లలకి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే వస్తుంది, ఏమైంది ముక్కు పట్టుకోవద్దని ఇది, నిన్ను నొక్కేస్తా నిన్ను నొక్కేస్తా నిన్ను నొక్కేస్తా నిన్ను నొక్కేస్తా। సో ముక్కు ఐబ్రోస్ ఇవి కొంచెం జాగ్రత్త, అండ్ నేను బాతింగ్ చేయించినప్పుడు చూపిస్తాను పళ్ళు అది ఎలా వస్తాయి అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి ఓకే। సో బ్యాక్ సైడ్ కూడా అంతే, సో వీళ్ళు బాగా ఆడి ఆడి బ్యాక్ పెయిన్స్ వస్తాయంట, చక్కగా మసాజ్ చేసి ఒక 5 to 10 minutes మనం మసాజ్ చేసి అలా వదిలేద్దాం తల్లి। ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నో 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 నో। సో పిల్లలతో ఇట్లా మాట్లాడుకుంటూ చేయండి, ఎందుకంటే మాట్లాడుతుంటే వాళ్ళకి మనం బాగా అలవాటు అవుతామంట అందుకనే। సో మీరు స్నానం చేయించినప్పుడు కానీ అన్నం తినిపించినప్పుడు కానీ వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఆడిస్తూ ఉండండి,
ఒక్కళ్ళే చేయించండి, అప్పుడు బాగా అలవాటు అవుతుంది పిల్లలకు కూడా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలా ట్రీట్ చేస్తాం కదా పిల్లల్ని. ఏంటి ఏంటి ఏంటి, అయిపోయిందా అయిపోయిందా? సో ఇప్పుడు ఆయిల్ ఇలా పెట్టేసేయండి. సో ఆయిల్ పెట్టిన తర్వాత కొద్దిసేపు ఇట్లా వదిలేద్దాం, ఎందుకంటే బాడీకి అది ఇది అవ్వాలి కదా. ఈ లోపల నేను నీళ్ళు పెట్టేస్తాను. అండ్ పిల్లలకి ఏంటంటే స్నానం చేపించేటప్పుడు అస్సలు గీజర్ వాటర్ యూజ్ చేయకండి, అంటే బ్లాక్ అవుతారని అంటారు. మరి అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ గీజర్ మాత్రం పెట్టకండి. నేనైతే దాన్వికి ఇప్పుడు 7th మంత్ కదా. ఓకే, సో ఇప్పటి వరకు నేను దీనికి కాచే పోస్తాను. సో నీళ్ళు పెట్టేస్తాను ఈ లోపల. సో ఒక 10 మినిట్స్ ఇలా వదిలేసేయండి బేబీస్ని, వాళ్ళు ఆడుకుంటారు ఓకేనా. లేదంటే ఏమైనా తినిపించిన తర్వాత చాలామంది అడుగుతారు ముక్కుల్లో ఆయిల్ వేస్తారు కదా అని చెప్పేసి. బట్ నేను ముక్కులో అంటే నాకు కొంచెం టెన్షనే, అందుకే జస్ట్ లైట్గా ఇట్లా పై పైన అంటాను. అంటే ఆయిల్ పోస్తే ఏమవుద్దంటే కొంచెం ఏదైనా కోల్డ్ చేసినా అలా ఉన్నా అండ్ కొంచెం క్లియర్ అవుద్ది అని అంటారు, కానీ నాకు కొంచెం భయం, అందుకే నేను జస్ట్ ఇట్లా ఫింగర్తో మాత్రమే తీసుకొని ఇలా పెడతానమాట అలా. అండ్ ఇంకోటి ఏంటంటే చెవుల్లో పొయ్యొచ్చా అని అంటారు, బట్ ఏమో నేను చెవుల్లో కూడా జస్ట్ అంతే ఇట్లా వేలుతో తీసుకొని ఇట్లా అంటాను, కానీ చెవుల్లో అయితే పోయాను. నాకు చెప్పాను కదా భయం కొంచెం, అందుకనే జస్ట్ ఇట్లా అంటాను. సో అది విషయం అనమాట. అమ్మ చాలు చాలు, అమ్మ అమ్మాయికి అసలు మొహమ్మే చేయబడితే ఎంత కోపమో. వద్దులే వద్దులే, అయిపోయిందా ఇంకా? ఇష్ ఓకే. చాలా మంది అడుగుతుంటారు నలుగు పెట్టిన తర్వాత ఆయిల్తో నలుగు పెట్టచ్చా లేకపోతే విడిగా పెట్టాలా అని. ఆయిల్తో కూడా నలుగు పెట్టచ్చు, కానీ నేనేం చేస్తానంటే ముందు ఇలా ఆయిల్ పెట్టేసి ఆ తర్వాత సున్నపిండి పెడతాను. స్టార్టింగ్ లో నేను బయట నుంచి కొన్న సున్నపిండి పెట్టాను దానికి 1-2 మంత్స్. బట్ ఇప్పుడేం చేస్తున్నానంటే నేను ఇంట్లో హోమ్ మేడ్ సున్నపిండి చేశాను కదా మొన్న ఒక ఎపిసోడ్, సో ఆ సున్నపిండి మాత్రమే పెడతాను అనమాట. దాంతో కూడా ఇట్లా మసాజ్, మరీ అది రఫ్గా ఉండేలాగా చూడకండి. సో ఇట్లా జెంటిల్గా మసాజ్ చేయండి. ఎక్కడైతే మనకి హెయిర్ ఎక్కువ ఉంది, చాలామంది నన్ను అడుగుతుంటారు అక్క హెయిర్ ఎక్కువ ఉంది పాపకి లేకపోతే బాబుకి హెయిర్ ఎక్కువ ఉంది ఏం చేయాలని అడుగుతారు కదా. సో ఆ హెయిర్ ఎక్కడుందో అక్కడ ఈ సున్నపిండితో బాగా నలుపు పెట్టండి. మరీ సున్నపిండి వాటర్లా చేసుకోకండి, ఇలా ఉండాలి ఓకే, వాటర్లా వద్దు అస్సలు. సో ఇలా చేసుకోండి. నేను మన హోమ్ మేడ్ సున్నపిండి చూపించాను కదా, ఇందులో ఏంటంటే మనకి ఏంటంటే ఈ ఉసిరి పొడి అండ్ దాని తర్వాత ఆరెంజ్ పొడి గులాబీ రేట్లు ఇవన్నీ వేసి నేను మన ఇంట్లో చేశాను కదా, ఆ సున్నపిండి అనమాట ఇప్పుడు నేను పెడుతున్న దానికి. సో ఇట్లా ఎక్కడైతే మనకి హెయిర్ ఉందో అక్కడ జెంటిల్గా చక్కగా మసాజ్ చేయాలి. ఇది మసాజ్ చేసి ఈ నలుగు పిండి ఎంతసేపు ఉంచాలి అని అంటారు, ఒక 2-3 మినిట్స్ చాలు. ఎందుకంటే ఆయిల్తో కూడా మనం మసాజ్ చేస్తాం కాబట్టి ఈ నలుపు పిండి ఒక 2-3 మినిట్స్ చాలు. ఎందుకంటే ఈ నలుపు పిండి పెట్టేసి మనం 5-10 నిమిషాలు వద్దేసాం అనుకో ఓకే పిల్లల స్కిన్ రఫ్గా అయిపోతుంది, అందుకనే ఎక్కువసేపు వదలకండి. ఆల్రెడీ మనం ఆయిల్తో మసాజ్ చేసాం కాబట్టి చాలు. కూడా మనం ఫేస్కి పెట్టచ్చు ఓకే, కాకపోతే ఎక్కువ రుద్దకండి. బేబీ ఫేస్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి సున్నపిండి ఎక్కువ రుద్దితే చలికాలం ఇట్లాంటి టైంలో బాగా వాళ్ళది రఫ్ అయిపోద్ది అనమాట స్కిన్. సో ఎక్కువ అసలు పెట్టకండి, మా అమ్మాయి అయితే అస్సలు ముక్కోలేదు తల మొహం. ఓకే అమ్మా, ఓకే ఓకే సరే సరే ఓకే. ఇట్లా పెట్టేసి ఒక 1 మినిట్ అట్లా వదిలేసేయండి. సో 1 మినిట్ తర్వాత ఆల్రెడీ చూసారుగా ఇట్లా మొత్తం పొడి పొడిలా రాలిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్తో కడిగేద్దాం ఇదంతా. వాటర్ కూడా చూసుకున్నట్టే ఒక మనకి అర్థమైపోతుంది, మరీ వేడిలు కాకుండా మరీ చల్ల, కొంచెం గోరువెచ్చగా ఉంటేనే మంచిది, వాళ్ళకి హాయిగా నిద్ర పడుతుంది అనమాట. నేనైతే కొంచెం వేడిగానే పోస్తాను, నాకు అదే అలవాటు. ఈవెన్ చందమామ కూడా కొంచెం వేడిగానే పోసుకుంటుంది, సో అప్పుడే వాళ్ళకి పెయిన్స్ అనేవి కూడా తగ్గుతాయి ఓకే. కొంచెం వేడిగానే పోయండి. ఇప్పుడు సోప్ పెట్టేద్దాం. సో సోప్ కూడా నేను చెప్పాను కదా దాన్ని, అంటే చందమామ ప్రోడక్ట్స్ ఏం వాడుతున్నానో చూపించినప్పుడు మీకు చెప్పాను కదా. సో సేమ్ సోప్ వాడుతున్నాను అనమాట, ఎందుకంటే చందమామకి అన్నీ పడ్డాయి, సో ఎక్కడ పడలేదు అన్న కంప్లైంట్ లేదు కాబట్టి. సో నేను సేమ్ సోప్తోనే చేంజ్ చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. ఒక 1 వీక్ అట్లా మీకు అర్థమైపోతుంది, బేబీస్లో ఏమైనా చేంజెస్ వస్తే మీకు 1 వీక్లో తెలిసిపోతుంది అనమాట. సో సోప్ పెట్టిన తర్వాత కూడా కొంచెం
కుద్దండి బాగా. ఈ వీళ్ళకి కాళ్ళ దగ్గర మడతలు, మెడ దగ్గర మడతలు ఇలా ఉంటాయి కదా, వాటిలో చాలా చెమట వల్ల మట్టి ఎక్కువ వస్తుంది. సో నెక్ దగ్గర ఇలాంటి చోట అంతా కూడా బాగా రుద్దండి హ్యాండ్స్. సో నేను ఫస్ట్ సబ్బు పెట్టిన తర్వాత హెడ్ కి పోస్తాను, ఎందుకంటే మళ్ళీ తల ఎక్కువసేపు నానుతుందని చెప్పేసి. ఫస్ట్ సబ్బుతో ఒళ్ళంతా రుద్దేసిన తర్వాత అప్పుడు లాస్ట్ లో ఫేస్ అండ్ హెడ్ బాత్ చేపిస్తాను అనమాట. ఎందుకంటే చందమామకి ఫస్ట్ ఫస్ట్ ఫేస్ రుద్దారంటే ఇక అంతే నా సంగతి, నా ఇల్లు పీకి పందిరేస్తుంది అది. సో అనుకుంటారు కానీ పిల్లలకి స్నానం చేయించాలంటే భయం అని, ఒకసారి మనకు అలవాటైపోయింది అనుకోండి చాలా ఈజీ అనమాట. సో మనం మన పిల్లలకి మనమే స్నానం చేయించుకుంటే ఆ కిక్కే వేరబ్బా. సో ఇప్పుడు హెడ్కి యాక్చువల్లీ ఏంటంటే స్నానం చేయించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తారనమాట, లేకపోతే ఇది నా ఒక్కదనమాట వినదు తల్లి. ఓకే సో షాంపూ పెట్టేస్తాను ఇప్పుడు. షాంపూ కూడా సభా మేడ్ అనమాట. సో ఫస్ట్ నేను బేబీ ప్రోడక్ట్స్ లో చూపించినప్పుడు ఏంటంటే మమాయర్త్ యూజ్ చేశాను. సో మమాయర్త్ ఇప్పుడు ఏంటంటే కొంచెం హెయిర్ అంతా బాగా గ్రోత్ అయింది కాబట్టి దానికి కొంచెం సిల్కీగా ఉంటే బెస్ట్ అని చెప్పి నేను సబామెడ్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ సబామెడ్ బాగా పనిచేసింది దానికి. ఒక్క నిమిషం సో మనకి జలుబు చేస్తే అలా, లేదంటే మామూలుగా ఇలా అంటే కూడా నీట్ గా క్లీన్ అయిపోతుంది. అండ్ ఇది ఒకటి తీసుకోండి కంపల్సరీ, ఎందుకంటే వీళ్ళు మిల్క్ తాగి మనం ఏదైనా పెట్టడం వల్ల నాలుక అంతా వైట్ అవుతుంది కదా. సో మనకి ఇది దొరుకుతుంది అనమాట, ఈ బ్రష్ లాంటిది బేబీది అంటే మనకి ఫస్ట్ ఫ్రై వాటిలో కూడా దొరుకుతుంది. సో దాంతో నీట్ గా ఆ నాలుక మీద ఇలా అంటే వైట్ గా పేరుకున్నదంతా వచ్చేస్తుంది. సో ఇట్లా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ముక్కు ఒత్తుతాం కదా మనం, అలాగే టీత్ కూడా ఈ వచ్చేటప్పుడు పలుకు అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి అదే రెండు పూట్ల స్నానం చేపిస్తాం కదా మనం. సో మార్నింగ్ ఇలా స్నానం చేపిస్తాను అండ్ సాయంత్రం పూట ఏంటంటే దాని ఒక టబ్ ఉంది. సో టబ్లో టాయ్స్ అన్ని వేసేసి చక్కగా టబ్లో కూర్చోబెట్టి చేపించేస్తాను అనమాట. అప్పుడు అంటే ఇంత మసాజ్ ఇవేమి ఉండదు. సో నార్మల్గా స్నానం చేపించేస్తాను. సో మొత్తానికి ఈరోజు అయిపోయింది. సో ఈరోజు మా బంగారు తల్లికి ఇలా స్నానం చేయించామన్నమాట. సో స్నానం చేయించిన తర్వాత యూజువల్లీ మనం ఏం చేస్తాం, ఇట్లా చెవుల్లో ఊదడము అలాంటివి చేస్తారు కదా. డాక్టర్స్ సజెషన్ ఏంటంటే అట్లా చెయ్యొద్దు అని, ఎందుకంటే ఆ వాటర్ ఏదైతే ఉందో వాళ్ళకి లోపలికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయంట, అందుకని అలా ఊదకండి స్నానం చేయించిన తర్వాత. ఓకే సో ఇప్పుడు ఆ చెవుల్లో ఆ ముక్కులు అవి తురు పెడతారు కదా, అట్లాంటివి పెట్టండి ప్రాబ్లం లేదు, కానీ ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు. సో బంగారు తల్లి బాతింగ్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని రెడీ చేసేద్దాం. క్యాచ్, అమ్మని టవల్ వచ్చేసింది, అయిపోదామా లోపలికి, పోదాం తల్లిదా. కానీ హెడ్ బాత్ చేస్తే మాత్రం ఇమీడియట్గా తలపైన తుడవండి ఫస్ట్. ఓకే సో మొత్తానికి ఇదిగో నా బంగారు తల్లి నా చందమామ ఇలా అంటే దానికి నేను ఇలా మసాజ్ చేయించి స్నానం చేపిస్తానమాట. స్నానం చేపించిన తర్వాత ఇక నా బాధలు ఉంటాయి, దానికి క్రీమ్ రాయడం చాలా చాలా టఫ్. సో క్రీమ్ రాసి డ్రెస్ వేసేసరికి నా పని అయిపోద్ది. సో మీరు కూడా ఇంకా సిచ్యువేషన్స్ సెట్ అవ్వలేదు కాబట్టి సో బయట నుంచి కాకుండా మీరే స్నానం చేయించండి పిల్లలకి, చాలా కష్టమేమీ కాదు. మనం ఏంటంటే మనతో ఇంకొంచెం బాండింగ్ ఏర్పడుతుంది ఈ స్నానం చేయించేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు. సో అట్లా అందుకనే నా బంగారు తల్లికి నేనే 1.5 మంత్ నుంచి నేనే స్నానం చేపిస్తాను, ఇప్పుడు 7th. సో ఇప్పటి వరకు నేనే స్నానం చేపిస్తున్నాను ఇలా రోజు. సో మీరు కూడా పెద్ద కష్టం కాదు, చాలా ఈజీ. సో మీరు కూడా చూసారు కదా మనకి ఎలా అనిపిస్తే అలా, మసాజ్ అంటే పెద్ద కష్టం, బాతింగ్ అంటే భయం, ఇలాంటివి ఏమీ పెట్టుకోకండి. సో మనం తల్లి కాబట్టి డెఫినెట్గా మనకు కూడా తెలుస్తుంది బేబీస్ని ఎంతవరకు టచ్ చేయొచ్చు, ఎంతవరకు మసాజ్ చేయొచ్చు ఇవన్నీ. సో అందుకనే జాగ్రత్తగా ఇలా ఇంట్లోనే మీరే బాతింగ్ చేయించి టింగ్ టింగ్ వావ్ బాతింగ్ చేయించండి ఇది అనమాట. సో నా చందమామతో ఈరోజు ఇలా గడిచిపోయింది మా ఎపిసోడ్. సో మరి మీకు ఎలాంటి ఎపిసోడ్ కావాలో, మీరు కూడా మాకు మెసేజ్ చేస్తూ ఉండండి. సో దాన్ని బట్టి నేను ఎపిసోడ్ చేస్తాను. మా వీడియోస్ అన్ని మీ వరకు చేరాలంటే అమ్మో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే మా వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో మీరు అడిగినట్టు డెఫినెట్గా నా చందమామతో నేను కూడా బోల్డ్ అని వీడియోస్ చేసేస్తాను. సో సీ బాయ్ చందమామ. సో మరి ఇది ఇవాళ ఎపిసోడ్, మరి మీ అందరికీ జింగి చక్క బాయ్ 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 జింగి చక్క జింగి చక్క బాయ్ 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 బాయ్. లిప్ బామ్, లిప్ బామ్ కూడా మస్ట్. సో ఈ లిప్ బామ్ కూడా ఎప్పుడు హ్యాపీగా నేను పక్కన పెట్టుకొని తిరుగుతాను అనమాట. యూజువలీ అంటే మేకప్ మనం వేసుకున్నా వేసుకోపోయినా మస్ట్గా మనం వాడేవైతే లిప్ బామ్ కదా. సో ఈ లిప్ బామ్ నాకు చాలా చాలా ఇష్టం. ఇది ఏంటంటే డేగా ఆర్గానిక్స్ అని మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజ్ ఉంది. సో వాళ్ళ దగ్గర ఏంటంటే ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. సో ఈ లిప్ బామ్ ఏంటంటే ఎప్పుడు అంటే దీంట్లో కెమికల్స్ కానీ అలాంటివి ఎప్పుడు నేను అంటే ఇప్పుడు ఎస్పెషలీ చందమామ పుట్టిన తర్వాత